వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్మర్ గీక్స్. మనం ఈ రోజు ఈ వీడియోలో ఏం చేద్దారంటే, మనందరికీ జనరల్ గా వచ్చే సమస్య ఏంటంటే తెల్లదోమ అండి. తెల్లదోమ పచ్చదోమ వల్ల మనకి వైరస్ కూడా మన పంటలో వ్యాపించి పంట లాస్ అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు మన సమస్య అనేది తెల్లదోమ అయితే గనక ఈ వీడియో అనేది మీ గురించి. లెట్స్ గో టుగెదర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్మర్ గీక్స్. ఇక్కడ ఈ తెల్లదోమకి వచ్చి మార్కెట్ లో రకరకాల మెడిసిన్ అయితే రెడీగా ఉందని, ఇన్సెక్టిసైడ్స్ కానీ బిఎస్ఎఫ్ కంపెనీ ఒకటి సఫీనా అనేది ఈ తెల్లదోమ మొత్తం చక్రాన్ని మొత్తం లైఫ్ అయితే ఇది కంట్రోల్ చేస్తుంది. జనరల్ గా తెల్లదోమ వచ్చి మనకి పంటలో 40 రోజుల వరకు బ్రతికే ఉంటది. ఇది ఏంటంటే గుడ్డు వ్యవస్థ, పిల్ల వ్యవస్థ, పిల్లల్లో కూడా 3 రకాల వ్యవస్థలు ఉంటాయండి. ఇది మొత్తం అన్ని వ్యవస్థల్ని ఫుల్ గా అయితే ఇది కంట్రోల్ అయితే చేస్తుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఇంకొకటి ఉందండి, ఈ పర్టికులర్ సఫీనా అనేది ఎస్పెషల్లీ ఫర్ తెల్లదోమకి అండి, ఇది ఎలా పనిచేస్తుంది, ఆ ఏ పంటలకు అనేది కూడా చూద్దాం. ఇది అన్ని రకాల పంటలకి మనం వాడొచ్చండి. ఎక్కడైతే మనకి ఈ తెల్లదోమ పచ్చదోమ ఉధృతి అయితే ఎక్కువ ఉంటదో, ఇది జనరల్ గా ఎలా పనిచేస్తుంది అంటే, ఇది దీని నాడీ వ్యవస్థ మీద పనిచేస్తుంది. పనిచేసిన తర్వాత ఇందులో ఉన్న ఒక టెక్నికల్ ఏం చేస్తుంది అంటే, వీటికి వినిపించడం అనేది తగ్గిపోద్దండి. తగ్గిపోయి ఇది నెర్వ్ డామేజ్ అవడం వల్ల ఇదేంటంటే ఇమ్మీడియట్ గా స్ప్రే చేసిన కాడ నుంచి ఇది ఫీడింగ్ అయితే మొత్తానికి తగ్గిపోతుంది. ఇంకా ఫీడింగ్ అయితే చేయడం అయితే ఉండదు. ఇమ్మీడియట్ గా మనం స్ప్రే చేసిన కాడ నుంచి మనకి పంట మీద అయితే కంట్రోల్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ ఇమేజ్ లో చూపించినట్లు మనకి చూడండి, అడల్ట్ అనేది పెద్ద దోమ ఉంటుంది, తర్వాత ఎగ్స్ లే చేస్తుంది, తర్వాత ఒక చిన్న గుడ్డు వ్యవస్థ, దాని తర్వాత పిల్ల వ్యవస్థ, అలా వచ్చి ఇది మొత్తం దీని లైఫ్ సైకిల్ అంతా మన మొక్క నుంచి ఫీడ్ చేస్తూ ఉంటుందండి. ఇది మనం ఈ పర్టికులర్ సఫీనా స్ప్రే చేయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటనేది చూడాలి. ఇది దీన్ని ఫుల్ కంట్రోల్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి వైరల్ ట్రాన్స్మిషన్, ఇప్పుడు మిరప చూసుకున్నా, టమాటా చూసుకున్నా, వంగ చూసుకున్నా, ఇందులో మనకి మిరప అనేది బెటర్ గా ఈ వైరస్ కి అయితే లోన్ అవుతుందండి. దాన్ని అయితే ఇది ఫుల్ గా కంట్రోల్ అయితే చేస్తుంది. ఇది మనకి ఈ పర్టికులర్ వైరస్ నే కాకుండా తెల్లదోమని పచ్చదోమని కూడా ఫుల్ గా కంట్రోల్ చేయడంలో మనకు ఉపయోగపడుతుందండి. ఇది ఇంకా దీని డోస్ గురించి మనం మాట్లాడదని, ఇది రకరకాల ఇన్సెక్టిసైడ్స్ కానీ ఫంగిసైడ్స్ కానీ కలిపి కూడా మనం వాడచ్చు. మనం కాటన్ తీసుకోవచ్చు, బ్రింజాల్ తీసుకోవచ్చు, కుకుంబర్, ఈవెన్ మనం మిర్చి తీసుకోవచ్చు. జనరల్ గా మనకి పచ్చదోమ అయితే కనుక ఇది 280 ml పర్ ఏకర్ తీసుకోవాల్సి వస్తుందండి. అదే తెల్లదోమ కనిపించినట్లయితే, తెల్లదోమ లైఫ్ సైకిల్ లో ఏ స్టేజ్ మనం కనిపించినట్లయినా 400 ml వరకు తీసుకోవాలండి. ఇది జనరల్ గా పర్ క్రాప్ వచ్చి 2 times స్ప్రే చేయాల్సి వస్తుంది. ఫస్ట్ వన్ ఎప్పుడైతే మనకు ఉధృతి కనిపించిందో అప్పుడు స్ప్రే చేసిన తర్వాత ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ స్ప్రే చేయడం వల్ల మనకి కంట్రోల్ అయితే బాగుంటుంది. మనకి పూత కాత టైంలో స్ప్రే చేయడం వల్ల కూడా మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇది 100 ml కాస్ట్ వచ్చి 610 రూపాయలు ఉంది. ఇదే లీటర్ చూసినట్లయితే దగ్గర దగ్గర 2700 వరకు ఉందండి. ఇది మనం మిగతా వాటర్తో మనం మిక్స్ చేసి చేయడం వల్ల మనకి ఏంటంటే బెటర్ సొల్యూషన్ అయితే దొరుకుతుంది అండి. అంటే మార్కెట్ లో ఉన్న రకరకాల మందులతో పోల్చుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.